ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పవన్ చేతుల్లో బందీ. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికే కానీ నిజానికి ఆ అనుభవం చంద్రబాబు నాయుడుకు ఎందుకూ పనికిరావడం లేదు. ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా వ్యూహ ప్రతి వ్యూహాలలో అప్డేట్ కాకపోవడం, ప్రతి చిన్నదానికి యెల్లో మీడియా మీద అతిగా ఆధారపడమే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా తయారైంది. ఒంటరిగా పార్టీని ఎన్నికలలో పోటీ చేయించే ధైర్యం లేకపోవడంతో అందరికీ అలసైపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెంటపడి జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. జనసేనను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు గంపగుత్తుగా కొల్లగొట్టి రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆలోచనలో తప్పులేదు, కానీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్ను అంచనా వేయడంలోనే తప్పులో కాలేశారు. అధికారంలోకి రావడానికి పవన్ను ఉపయోగించుకోవాలని చంద్రబాబు అనుకుంటే వ్యవహారమంతా రివర్స్లో నడుస్తోంది. ఇప్పుడు సమస్య ఏంటంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఇచ్చే నియోజకవర్గాలు ఏవి అన్నది. పవన్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ మొత్తం సీట్లలో మూడో వంతు నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. 175 సీట్లలో మూడో వంతు అంటే సుమారు 58 నియోజకవర్గాలు. జనసేనకు ఓ 20 లేదా 25 నియోజకవర్గాలను కేటాయిస్తే సరిపోతుందని చంద్రబాబు అనుకున్నారట. కానీ ఇప్పుడు వ్యవహారం తేడా కొడుతోంది. 58 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడం అంటే టీడీపీకి ఆత్మహత్య సదృశ్యమనే చెప్పాలి. మిత్రపక్షానికి 58 సీట్లు ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరో సమస్యగా తయారైంది వ్యవహారమంతా. జనసేనకు 58 సీట్లు ఇస్తే వైసీపీ ఫుల్ హ్యాపీ. అలా కాకుండా ఓ 20 లేదా 25 సీట్లతో సరిపెడితే కాపుల ఓట్లు పడవు, సరికదా? అసలు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చంద్రబాబుకు అర్థం కావడం లేదు. పవన్ అడిగినన్ని సీట్లు ఇచ్చినా కూడా కాపుల ఓట్లు సక్రమంగా టీడీపీకి పడేది అనుమానమే. అలాంటిది 25 సీట్లతో సరిపెడితే కాపు జాతిని చంద్రబాబు మరోసారి అవమానించారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పవన్ మద్దతుదారుడు చేగొండి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు గయ్యం అంటారు. అప్పుడు మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలాగైందంటే పవన్ చేతిలో గట్టిగా ఇరుక్కుపోయారు. చంద్రబాబు మీద పవన్ వ్యక్తం చేసిన అసంతృప్తికి టీడీపీ నుండి సమాధానం కూడా చెప్పలేకపోవడమే పార్టీ చేతకానితనాన్ని ఎత్తిచూపుతోంది.